Next, the provisions relating to tax invoice are provided under Section 31 of CGST Act as well as Chapter 6, Tax Invoice Credit and Debit Notes of Central CGST Rules 2017. The provisions contained in these rules have been incorporated at the relevant places. There is no format prescribed for tax invoice. Only certain fields have been prescribed as mandatory fields. Further, invoice may be issued manually or electronically. Issuance of electronic invoices is not mandatory. మనం చూసిన కంటెంట్స్ అన్నీ కూడా ట్యాక్స్ ఇన్వాయిస్లో ఉండాలి, కానీ స్పెసిఫైడ్ ఫార్మాట్ అనేది లేదు. మనం ఏ ఫార్మాట్లో అయినా ఇవ్వచ్చు, కానీ ఆ కంటెంట్స్ అన్నీ కూడా ఉండాలి. సప్లయర్ డీటెయిల్స్, రిసిపియెంట్ డీటెయిల్స్, డేటు, ప్లేస్ ఆఫ్ సప్లై, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, ట్యాక్సబుల్ వాల్యూ, ట్యాక్స్, రివర్స్ ఛార్జ్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఫార్మాట్ లేదు, మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో వేసుకోవచ్చు, కానీ ఈ కంటెంట్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి. మాన్యువల్గా ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్గా కూడా ఇవ్వచ్చు. Tax invoice issued by a supplier of taxable goods or taxable services. A tax invoice shall be issued by a registered person supplying taxable goods or taxable services or both. Such tax invoice shall show the prescribed particulars. So, time limit for issuance of invoice. Time for issuing an invoice would depend on nature of supply, whether it is supply of goods or supply of services. A registered person supplying taxable goods shall before or at the time of removal of goods, where supply involves movement of goods or delivery or making available thereof to the recipient, issue a tax invoice. The government may, on recommendations of the council, by notification, specify the categories of goods or supplies in respect of which a tax invoice shall be issued within such time and in such manner as may be prescribed. In case of supply of taxable services, tax invoice may be issued before or after the provision of service, but within the specified period. Government may notify the categories of services in respect of which any other document issued in relation to supply shall be deemed to be a tax invoice or tax invoice may not be issued. Taxable goods aithe on or before removal or on or before delivery. Services aithe within 30 days from the date of supply. Supply mundu kuda ivvachu, supply jarigina 30 days maximum time period allowed. Banks and financial institutions aithe 45 days. సో ఇది కూడా చూసాం కదా, ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సీస్ ఆర్ టెలికామ్ ఆపరేటర్స్ మేకింగ్ సప్లైస్ బిట్వీన్ డిస్టింక్ పర్సన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 25. డిస్టింక్ పర్సన్స్ ఎవరు? సేమ్ ఓనర్ వేరే స్టేట్స్లో బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటే వేరే రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళని ఏం చేయాలి? డిస్టింక్ పర్సన్స్గా ట్రీట్ చేయాలి. అటువంటి డిస్టింక్ పర్సన్స్కి టెలికామ్ ఆపరేటర్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ సప్లై చేస్తే సర్వీసెస్ వాళ్ళకి టైం లిమిట్ ఎంత? ఏ క్వార్టర్లో అయితే సప్లై చేశారో ఆ క్వార్టర్ ఎండింగ్ లోపు ఏం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ని రేజ్ చేసేయాలి. మే ఇష్యూ ద ట్యాక్స్ ఇన్వాయిస్ బిఫోర్ ఆర్ అట్ టైమ్స్ ద సప్లయర్ రికార్డ్స్ ద సేమ్ ఇన్ ఇస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ క్వార్టర్ డ్యూరింగ్ విచ్ ద సప్లై వాస్ మేడ్. కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్లో అయితే పీరియాడికల్ స్టేట్మెంట్స్ ఆర్ పీరియాడికల్ పేమెంట్స్ చేస్తే కేస్ మేబీ, దానికి ముందే మనం ఏం చేయాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ని రేజ్ చేయాలి. కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్లో అయితే డ్యూ డేట్ ఈస్ అసర్టైనబుల్ అయితే ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ కానీ అసర్టైన్ చేయలేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ పేమెంట్ వేర్ పేమెంట్ ఈస్ లింక్డ్ టు కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ అచీవింగ్ మైల్ స్టోన్ ఆన్ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ అచీవ్మెంట్ ఆఫ్ మైల్ స్టోన్. సో రీతు మ్యానుఫ్యాక్చరర్స్ ఢిల్లీ సప్లైస్ గూడ్స్ టు ప్రభాకర్ ఎలక్ట్రానిక్స్ హర్యానా. ద గూడ్స్ వేర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇన్ ఢిల్లీ ఆన్ 23rd September. కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడులోకి ఇష్యూ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ రిమూవల్. గూడ్స్ ఎప్పుడు రిమూవ్ చేశారు? 23rd September. కాబట్టి డ్యూ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ 23rd September. కాత్యాయని సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రొవైడ్ సెక్యూరిటీ సర్వీసెస్ టు రాయల్ జ్యువెలర్స్ ఫర్ దర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ టు బి ఆర్గనైజ్డ్ ఆన్ 5th October. కాత్యాయని సెక్యూరిటీ సర్వీసెస్ నీడ్స్ టు ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ ఆన్ ఆర్ బిఫోర్ 4th November. సో సర్వీసెస్లో అయితే ఇన్వాయిస్ ఎప్పటిలోకి ఇష్యూ చేయాలి? వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్. ఇక డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఏంటి? ఎగ్జిబిషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? 5th October. కాబట్టి వీళ్ళు సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాలి? 5th October. కాబట్టి ప్రొవిజన్ ఎప్పుడు చేసినట్లు? 5th October. 5th October నుంచి 30 days లోపు ట్యాక్స్ ఇన్వాయిస్ని రేజ్ చేయాలి. జాన్వీ సినిమాస్ ఎంటర్డ్ ఇన్ టు ఎన్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ ద పీర్ సర్వీసెస్ లిమిటెడ్ ఫర్ 1 year, April to March. For the air conditioners fitted in their theatres. As per the contract, payment for the said services has to be made on 7th April. However, Janvi Services made the payment on
15th April. So the continuous supply of goods, continuous supply of services, services. Same service. Maintenance of air conditioners. Continuous supply in Japacha. Ento period ki 1 year. Exceeding 3 months kaabadi dinne enje chu. Continuous supply of services ka treat je chu. Continuous supply of services aithe tax invoice appalo ga rishyali. Where due date of payment is ascertainable aithe. On or before due date of payment. Periodical statement to periodical invoice, periodical anni kuda continuous supply of goods. Continuous supply of services aithe due date of payment ascertainable kada ani cheppi chudali. Ikkada ascertainable payment eppudu cheyalanta 7th April. Kabatti tax invoice appudu issue cheyali on or before 7th April. Original ga payment eppudu ochindo manaku sambandham ledhu. Due date ascertainable ga undi kabatti on or before due date. Kani original ga payment eppudu ochindi 15th April. Since services provided by Peer Service Limited to Janvi Cinemas is a continuous supply of services and due date of payment is ascertainable from the contract, Peer Services Limited had to issue a tax invoice on or before such date, that is 7th April. Where supply of services ceases before its completion, 31 subsection 6. In a case where supply of services ceases under a contract before the completion of supply, the invoice shall be issued at the time when the supply ceases. And such invoice shall be issued to the extent of supply made before such cessation. Cancel చేసినప్పుడు tax invoice issue చేయాలి. Cancel చేసిన దొరకు ఎంత supply చేసామో ఆ supply కి tax invoice raise చేయాలి. Goods sent on sale or return basis 31 subsection 7. Where the goods being sent are taken on approval for sale or return are removed before the supply takes place, the invoice shall be issued before or at the time of supply or 6 months from the date of removal, whichever is earlier. డేట్ ఆఫ్ రిమూవల్ నుంచి 6 మంత్స్ లోపు సప్లై జరిగిపోతే అంటే యాక్సెప్టెన్స్ కానీ వచ్చేస్తే ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ సప్లై. 6 మంత్స్ లోపు యాక్సెప్టెన్స్ రాకపోతే 6 మంత్స్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఈ రెండింటిలో ఏదైతే ఎర్లియర్గా జరుగుతుందో ఆ డేట్లో మనం ఏం చేయాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ని ఇష్యూ చేయాలి. పర్టికులర్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ సెక్షన్ 31 సబ్ సెక్షన్ 1 and 2 రెడ్ విత్ రూల్ 6. As discussed earlier, there is no format prescribed for an invoice, but rules make it mandatory for an invoice to having the following fields. First field, name, address and GSTN of the supplier. Supplier oka name, supplier oka address, supplier GSTN number kachithanga tax invoice lo mention cheyali. A consecutive serial number not exceeding 16 characters in one or multiple series containing alphabets, numerals, special characters, hyphen or dash and slash and any combination thereof unique for a financial year. So second column deni gurinchi maatladutundi, invoice number. Invoice number undalo da undali, adi kuda etlu undali, కన్సిక్యూటివ్గా ఉండాలి, వరుసగా నెంబర్ అనేది ఉండాలి. ఆ నెంబర్ షుడ్ బి అప్ టు 16 డిజిట్స్. నెంబర్ క్యాన్ బి అప్ టు 16 డిజిట్స్. నువ్వు సింపుల్గా ఇన్వాయిస్ నెంబర్ 1 కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఏబీసీ స్లాష్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19 స్లాష్ 1 అని కూడా వేసుకోవచ్చు. ఇట్లా మ్యాక్సిమమ్ ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు, 16 డిజిట్స్. షుడ్ బి సీరియలీ నెంబర్డ్. ఇక్కడ 1 అంటే 1, 2, 3 అని ఉండాలి. ఇక్కడ ఏబీసీ 18-19/2, 18-19/3, 18-19/4. అట్లా ఏ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. మ్యాక్సిమమ్ ఎన్ని డిజిట్స్ ఉండాలి, 16 డిజిట్స్, అది కూడా యూనిక్ ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 18-19 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ సిస్టమ్ ఫాలో అయితే 19-20కి ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా నెంబరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి యూనిక్గా ఉండాలి, మ్యాక్సిమమ్ 16 డిజిట్స్, షుడ్ బి సీరియలీ నెంబర్డ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ. ఇన్వాయిస్ డేట్ని మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇన్వాయిస్ డేట్ ఇంపార్టెంట్ కదా. టైమ్ ఆఫ్ సప్లై అనేది చాలా కేసుల్లో ఇన్వాయిస్ డేట్ను కూడా కంపేర్ చేస్తాం కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ. ఇఫ్ రిసిపియంట్ ఈస్ రిజిస్టర్డ్, నేమ్, అడ్రస్ అండ్ జిఎస్టిఎన్ ఆర్ యుఏఎన్ ఆఫ్ ద రిసిపియంట్. రిసిపియంట్ కానీ రిజిస్టర్డ్ పర్సన్ అయితే రిసిపియంట్ యొక్క నేమ్, అడ్రస్, జిఎస్టిఎన్ ఆర్ యుఏఎన్. నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే జిఎస్టిఎన్ నెంబర్, యునైటెడ్ నేషన్స్ బాడీస్ కానీ డిప్లొమాటిక్ మిషన్స్ అయితే యుఏఎన్ నెంబర్. ఇఫ్ రిసిపియంట్ ఈస్ అన్రిజిస్టర్డ్ అండ్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఇస్ 50,000 ఆర్ మోర్, పర్టికులర్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఏముండాలి, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద రిసిపియంట్, ద అడ్రస్ ఆఫ్ డెలివరీ అలాంగ్ విత్ నేమ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ అండ్ ఇట్స్ కోడ్.
ఫస్ట్ కేసులో మనం చూసింది ఏంటి, రిసిపియెంట్ ఈజ్ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ అయితే చాలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వాల్యూ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కేస్ రిసిపియెంట్ అన్రిజిస్టర్డ్ అయితే ఏం చూడాలి నెక్స్ట్, వాల్యూ ఆఫ్ సప్లై ఈజ్ 50,000 ఆర్ మోర్ ఆర్ లెస్ దాన్ 50,000. రిసిపియెంట్ అన్రిజిస్టర్డ్ అంటే B2C సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై అనేది 50,000 కానీ ఎక్కువ ఉంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద రిసిపియెంట్ అండ్ అడ్రస్ ఆఫ్ డెలివరీ అలాంగ్ విత్ నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్స్ కోడ్. రిసిపియెంట్ యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ ఎక్కడ డెలివరీ చేస్తున్నామో ఆ అడ్రస్ను కూడా మెన్షన్ చేయాలి, స్టేట్ కోడ్ అండ్ స్టేట్. ఒకవేళ లెస్ దాన్ 50,000 అయితే అంత డీటెయిల్స్ అవసరం లేదు. అన్రిజిస్టర్డ్ రిసిపియెంట్ మే స్టిల్ రిక్వెస్ట్ ద అఫోర్సెడ్ డీటెయిల్స్ టు బి రికార్డెడ్ ఇన్ ద ట్యాక్స్ ఇన్వాయిస్. 50,000 కన్నా ఎక్కువ అయితే రిసిపియెంట్ నేము, అడ్రస్, స్టేట్ అన్ని మెన్షన్ చేయాలి. 50,000 కన్నా తక్కువ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రిసిపియెంట్ రిక్వెస్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఫర్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. సో హెచ్ఎస్ఎన్ కోడ్ ఎప్పుడు వేయాలి, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దాన్ 1.5 crores అయితే అప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ మ్యాండేటరీ. 1.5 crores టు 5 crores అయితే 2 digits, గ్రేటర్ దాన్ 5 crores అయితే 4 digits, లెస్ దాన్ 1.5 crores అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ వేయాల్సిన అవసరం లేదు. టర్న్ ఓవర్ బేస్డ్ ఆన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. ఏం గుడ్స్ సప్లై చేస్తున్నాము, ఏ సర్వీసెస్ సప్లై చేస్తున్నాము డిస్క్రిప్షన్ ఇవ్వాలి. క్వాంటిటీ ఇన్ కేస్ ఆఫ్ గుడ్స్ అండ్ యూనిట్ ఆర్ యూనిక్ క్వాంటిటీ కోడ్ దేర్ ఆఫ్. ఏం చేయాలి, క్వాంటిటీని కూడా మెన్షన్ చేయాలి. టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సెక్షన్ 15 చూసాం కదా, వాల్యూ ఆఫ్ సప్లై, ఆ వాల్యూ ఎంత వస్తుందో మెన్షన్ చేయాలి. ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ డిస్కౌంట్ ఆర్ అబేట్మెంట్ ఇఫ్ ఎనీ. 15 సబ్సెక్షన్ త్రూలో చూసాం కదా, డిస్కౌంట్స్ అనేవి ప్రీ సప్లై డిస్కౌంట్స్ అయితే ట్యాక్స్ ఇన్వాయిస్లో మెన్షన్ చేస్తే డిడక్టబుల్ ఫ్రమ్ వాల్యూ ఆఫ్ డిస్కౌంట్. అట్లా డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, ట్యాక్స్ ఇన్వాయిస్లో డిస్క్లోజ్ చేయాలి. రేట్ ఆఫ్ ట్యాక్స్ CGST, SGST, UTGST, IGST ఆర్ సెస్ ఎంత పర్సంటేజ్ అని కూడా మెన్షన్ చేయాలి. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఛార్జ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ గుడ్స్ ఆర్ సర్వీసెస్, 5% 12, 18, 28 మెన్షన్ చేసి దాని తర్వాత ఏం చేయాలి, ఎంత ట్యాక్స్ కూడా మెన్షన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అలాంగ్ విత్ నేమ్ ఆఫ్ స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. ప్లేస్ ఆఫ్ సప్లై ఏ స్టేటో మెన్షన్ చేయాలి. ఇంటర్స్టేట్ అయితే ఒక పర్సన్ లొకేషన్ ఆఫ్ ద సప్లైర్ వేరే ఉంటుంది, ప్లేస్ ఆఫ్ సప్లై వేరే ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ డెలివరీ వేర్ ద సేమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ సప్లై. వేర్ ద ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్ అండ్ సిగ్నేచర్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ ద సప్లయర్ ఆర్ ఈస్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత ఆ ఇన్వాయిస్ ఏం చేయాలి, సప్లయర్ కానీ సప్లయర్ ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ సైన్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ డిజిట్స్ రిక్వైర్డ్ ఆన్ ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ నాట్ రిక్వైర్డ్ టు మెన్షన్ హెచ్ఎస్ఎన్. బోర్డ్ మే ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ బై నోటిఫికేషన్ స్పెసిఫై. బోర్డ్ అంటే ఎవరు, ఇక్కడ జిఎస్టీ కౌన్సిలా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. The number of digits of HSN code for goods or services that a class of registered person shall be required to mention for such period as may be specified in the said notification. The class of registered person that would not be required to mention the HSN code for goods or services for such period as may be specified in this notification. So, ala notification ichcharu, evaru specify cheyali, evaru HSN code veyalsina avasaram ledo, aa notification lo mention chesaru. This provision is also applicable to bill of supply. అంటే ఎగ్జామ్టెడ్ గూడ్స్ కానీ ఎగ్జామ్టెడ్ సర్వీస్ కానీ సప్లై చేసిన సెక్షన్ 10 డీలర్ ఇష్యూ చేసే ఇన్వాయిస్లో కూడా ఈ ప్రొవిజన్సే హెచ్ఎస్ఎన్ కోడే అప్లై అవుతాయి. ఇన్ దిస్ రిగార్డ్ నోటిఫికేషన్ నెంబర్ 12/2017 సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ 28/6/2017 హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్. యాన్యువల్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.5 crores, హెచ్ఎస్ఎన్ కోడ్ ఎన్ని వేయాలి, నిల్, వేయాల్సిన అవసరం లేదు. గ్రేటర్ దాన్ 1.5 crores, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 crores, హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఎన్ని వేయాలి, 2 digits ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలి. యాన్యువల్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రేటర్ దాన్ 5 crores, హెచ్ఎస్ఎన్ కోడ్ ఎన్ని రీస్ వేయాలి, 4 digits వేయాలి. మేనర్ ఆఫ్ ఇష్యూయింగ్ ద ఇన్వాయిస్. ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ షెల్ బి ప్రిపేర్డ్ ఇన్ ట్రైప్లికేట్. ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్వాయిస్ షెల్ బి ప్రిపేర్డ్ ఇన్ డూప్లికేట్. ఒరిజినల్ కాపీ ఫర్ రిసిపియెంట్,
duplicate copy for transporter, triplicate copy for supplier. Original invoice ఎవరికి ఇచ్చేయాలి? రిసిపెంట్కి ఇచ్చేయాలి. సెకండ్ కాపీ ఎవరికి? ట్రాన్స్పోర్టర్. థర్డ్ కాపీ సప్లయర్, రిటర్న్ చేసుకోవాలి. సర్వీసెస్లో అయితే టూ కాపీస్, ఒరిజినల్ కాపీ అండ్ డూప్లికేట్ కాపీ. ఒరిజినల్ కాపీ రిసిపెంట్కి ఇచ్చేసి డూప్లికేట్ కాపీ సప్లయర్ రిటర్న్ చేయాలి. ద సీరియల్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇష్యూ డ్యూరింగ్ ఎ ట్యాక్స్ పీరియడ్ షెల్ బి ఫర్నిష్డ్ ఎలక్ట్రానికలీ త్రూ ద కామన్ పోర్టల్ ఇన్ ఫామ్ జిఎస్టీఆర్ 1. మనం ఏదైతే ఇన్వాయిస్ ఇష్యూ చేసామో ఆ ఇన్వాయిస్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ ఫర్నిషింగ్ అవుట్వర్డ్ సప్లైస్. అవుట్వర్డ్ సప్లైస్ అంటే ఏంటి? మనం చేసే సేల్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫామ్లో టోటల్ అన్ని ఇన్వాయిస్ని మనం ఏం చేయాలి? అప్లోడ్ చేయాలి. శాంపుల్ ట్యాక్స్ ఇన్వాయిస్ కాపీ. ఫార్మాట్ ఏమీ లేదు, కానీ పర్టికులర్స్ అన్నీ కూడా మన ఇన్వాయిస్లో మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ డీటెయిల్స్ ఆఫ్ సప్లయర్. సప్లయర్ నేమ్, జిఎస్టీఎన్ నెంబర్, బ్రాంచ్, పాన్ నెంబర్ అక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ కింద డీటెయిల్స్ ఆఫ్ రిసిపియెంట్. ఒకవేళ రిసిపియెంట్ రిజిస్టర్డ్ అయితే నేమ్ అడ్రస్ జిఎస్టీఎన్, అన్రిజిస్టర్డ్ అయితే వాల్యూ ఆఫ్ సప్లై 50,000 ఆర్ మోర్ అని చెప్పి చూసి దాని ప్రకారం డీటెయిల్స్ ఇవ్వాలి. బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్. బిల్లింగ్ అడ్రస్ అంటే ఎవరికైతే బిల్ వేస్తున్నామో ఆ బిల్లింగ్ అడ్రస్ అక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడికైతే గూడ్స్ని షిప్ చేయాలో అక్కడ షిప్పింగ్ అడ్రస్ మనము మెన్షన్ చేయాలి. ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, క్వాంటిటీ, వాల్యూ, డిస్కౌంట్, ట్యాక్సబుల్ వాల్యూ, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ రేట్ ఆఫ్ ట్యాక్స్. అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఉంది, కింద రౌండ్ చేసింది రేట్ ఆఫ్ ట్యాక్స్ 10% ట్యాక్స్, పైన అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ 970. ట్యాక్స్ టు బి పెయిడ్ ఆన్ రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్ ఎస్ఆర్ నో అని కాలం మెన్షన్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఇన్వాయిస్ని సప్లయర్ కానీ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ సైన్ చేయాలి. డూప్లికేట్ కాపీ, ఒరిజినల్ కాపీ, ట్రైప్లికేట్ కాపీ మెన్షన్ చేయాలి. ఒరిజినల్ కాపీ ఫర్ రిసిపియెంట్, డూప్లికేట్ కాపీ ఫర్ ట్రాన్స్పోర్టర్, ట్రైప్లికేట్ కాపీ ఫర్ సప్లయర్. ఏ ఫార్మాట్లో అయినా ఇష్యూ చేయొచ్చు, కానీ ఈ కంటెంట్స్ అన్నీ కూడా ఉండాలి.